ఎట్టకేలకు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు గారు అనుకున్నది సాధించారు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆయనకి వై కేటగిరీ భద్రత అయితే కల్పించింది అంటే పదకొండు మంది సాయుధ బలగాలతో కూడిన భద్రత ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారికి ఉంటుందన్నమాట ఎందుకంటే గతంలో ఆయన దరఖాస్తు చేసుకున్నారు తనకి కేంద్ర రక్షణ బలగాల సహాయం అవసరం ఉంది కాస్తంత థ్రెట్ ఎక్కువైంది ఎక్కడికక్కడ ఆయన మీద దాడులు జరిగే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి ఆయన ఒక లేఖ రాయడం దాని మీద కేంద్రం కేంద్ర హోంశాఖ స్పందించడం ఇప్పుడు ఆయనకు సంబంధించి ఇప్పుడు పదకొండు మంది సాయుధ సిబ్బందితో కూడిన భద్రతను వై కేటగిరీ సెక్యూరిటీని ఇప్పుడు కేంద్రం ఆయనకి ఏర్పాటు చేయాలి అని చెప్పి కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది ఈ ప్రాసెస్ అంతా జరగడానికి ఒక వారం లేదంటే పది రోజులు టైం పడుతుంది కాబట్టి ఒక వారం పది రోజుల తర్వాత ఆయన ఒక రక్షణ కేంద్ర రక్షణ బలగాలతో ఆయన ఇప్పుడు ఆయన పూర్తిగా సెక్యూరిటీ కల్పిస్తారు వై కేటగిరీ భద్రతను అయితే ఆయన కల్పించారు ఎందుకంటే గత కొంతకాలంగా ఆయన ప్రస్తుతం ఇంకా వైసీపీలో ఉన్నట్టే ఎందుకంటే వైసీపీ నుంచి ఆయన బయటికి రాలేదు ఆయన మీద కూడా పూర్తిగా సస్పెన్షన్ వేట్ అయితే వేయలేదు కాకపోతే తనకు అదే పార్టీకి చెందిన వైసీపీ ఎమ్మెల్యేలతో ముప్పు ఉంది అని చెప్పి ఆయన ఒక లేఖ రాయడం కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ కలిసి ఆయన ఫిర్యాదు చేయడం కూడా జరిగింది సో ఇటువంటి నేపథ్యంలో ఆయన రఘురామకృష్ణరాజు గారికి ఇప్పుడు స్పీకర్ ఆయన స్పీకర్ ఓం బిర్లా గారికి కూడా ఆయన గతంలో కలిసి ఫిర్యాదు చేశారు ఎంపీ గారి అభ్యర్థన మొత్తం మీద స్పీకర్ గారు కానీ లేదంటే హోంశాఖ కానీ ఆయన పరిగణలోకి తీసుకున్నారు ఆయనకి సెక్యూరిటీ కల్పించారు ఇప్పుడు వైసీపీలో ఉంటూనే వైసీపీ నేతల మీద ఆయన చేస్తున్న కామెంట్స్ గత కొద్ది రోజులుగా సంచలనం రేకెత్తించాయి అయితే ఇప్పుడు ఈ వై కేటగిరీ సెక్యూరిటీ కల్పించడంతో ఇప్పుడు ఎటువంటి సంకేతాలు వెళుతున్నాయి ప్రజల్లోకి అనేది ఇక్కడ ప్రధానంగా పరిగణలోకి సో ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకవేళ రఘురామకృష్ణరాజు గారు వైసీపీకి గుడ్ బై చెప్పి భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారు అనే ఒక సంకేతాలు ఉన్నాయా ఆయనకున్న ఇన్ఫ్లుయెన్స్తో భారతీయ జనతా పార్టీతో ఆయనకున్న సాన్నిహిత్యంతో సన్నిహిత సంబంధాలతోనే ఈ సెక్యూరిటీ ఏర్పాటు చేసుకోగలిగారా అనేది కూడా ఆల్రెడీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశం అంటే రక్షణ కల్పించాలయా లేదా అనేది హోంశాఖ ఆలోచించుకుంటుంది హోంశాఖ తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిస్థితులను పరిణామాలను కూడా ఒకసారి దాని మీద కూడా ఒక నిర్ణయం తీసుకున్న తర్వాతే ఇటువంటి రక్షణ అనేది ఏర్పాటు చేస్తారు అయితే ఈ ఫిర్యాదులో వైసీపీ ఎమ్మెల్యేలతో వైసీపీ నాయకులతో తనకి థ్రెట్ ఉంది అని చెప్పడం అంటే ఒక రకంగా నిజంగా ఆ థ్రెట్ ఉంది అనేది వాళ్ళ పరిగణలోకి వచ్చిందా ఆ థ్రెట్ ఉంది అనే అంశాన్ని పరిశీలనలోకి తీసుకున్న తర్వాతే ఆయనకిప్పుడు వై కేటగిరి భద్రతను ఏర్పాటు చేశారా అదే గనుక జరిగితే మరి వైఎస్ఆర్సీపీని కించపరిచినట్లు కాదా అవమానించినట్లు కాదా అనే అంశం కూడా ఇప్పుడు తెర మీదకి వస్తుంది దీనికి సంబంధించి మరి వైసీపీ ఏ విధంగా రియాక్ట్ అవుతుంది ఇంకా ఆయన మీద పూర్తిగా లోక్సభ స్పీకర్ గారు అయితే ఆయన మీద వేటు వేస్తున్నట్లు కానీ వైసీపీ ఎంపీలు ఇచ్చిన లేఖకు సంబంధించి ఆయన్ని బహిష్కరించాలి అని చెప్పి ఇచ్చిన లేఖకు సంబంధించి ఇంకా ఎటువంటి అక్కడ యాక్షన్ తీసుకోలేదు సో ఇటువంటి నేపథ్యంలో వైసీపీ ఎవరిని ఇప్పుడు యాక్షన్ తీసుకుంటుందా లేదంటే దీన్ని ఆయన భద్రత కోరారు కాబట్టి కేంద్రం భద్రత కల్పించింది కాబట్టి అది దాన్ని రాజకీయం చేయాల్సింది ఏమీ లేదు అని చెప్పి వైసీపీ సైలెంట్ గా ఉంటుందా ఏం జరుగుద్ది అనేది వేచి చూడాలి కానీ ఈయనకి వై కేటగిరీ భద్రత కల్పించడం అనేది నిజంగా వైఎస్ఆర్సీపీకి కూడా ఊహించిన షాకే అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి